రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు. కారణం రాజశేఖర్ రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి, రాజశేఖర్ రెడ్డి గారి పతకాలు మీ గుండెల్లో ఉన్నాయి కాబట్టి. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి 13 సంవత్సరాలు అయింది కదా, అయినా కూడా ఇంతమంది గుండెల్లో బ్రతికే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకని? ఎందుకంటే ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్నా రాజశేఖర్ రెడ్డి గారు. ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు. ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలని ఫీజు రీయింబర్స్మెంట్ పెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, బీటెక్లు, ఎంటెక్లు, ఎంసీఏలు అసలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా. అసలు ఎవరు ఆలోచన చేశాడు? పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఇంటిళ్ళ పాది అప్పుల పాలైపోతుంది కదా అని. ఒక రాజశేఖర్ రెడ్డి గారు కదా ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే ఉచితంగానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా. ఏ నాయకుడు ఆలోచన చేశాడు? పేదవాడు ఫోన్ చేస్తే 20 నిమిషాలకు 108 అంబులెన్స్ రావాలి అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా? 108 అయినా 104 అయినా రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది కదా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో 46 లక్షల మంది పేదలకు ఇల్లులు కట్టిన నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి, అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. ఇదే నియోజకవర్గంలో వేల ఎకరాలకు పోడు భూములకు హక్కు కల్పించాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అసలు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. మరి రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో అంత చేస్తే, కేసీఆర్ గారు 8.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే, మరి కేసీఆర్ గారు ఏం చేసిండు? కేసీఆర్ గారు మీ నియోజకవర్గానికి ఏం చేసిండు? మీ గ్రామానికి ఏం చేసిండు? మీ కుటుంబానికి ఏం చేసిండు? మీ బిడ్డలకు ఏం చేసిండు? ఒక్క రకంగానైనా మేలు చేశాడా? పక్కనే ఉన్నది కాకతీయ థర్మల్ ప్లాంట్, ఎవరు చేసిండు? రాజశేఖర్ రెడ్డి గారు కదా. 1100 మెగావాట్ల ప్లాంట్ రాజశేఖర్ రెడ్డి గారు సాధ్యం చేసి కరెంటు కష్టాలు తీర్చింది రాజశేఖర్ రెడ్డి గారు కదా. దేవాదుల ప్రాజెక్ట్ అయినా, SRSP కాలువల ద్వారా అయినా నీళ్లు ఇస్తున్నది రాజశేఖర్ రెడ్డి గారు కదా. మరి రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో అన్ని చేస్తే, మరి కేసీఆర్ గారు 8 సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో ఎన్ని చేసిండాలే? చేసిండా? ఏమమ్మా చేసిండా? ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్? ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి? రుణమాఫీ చేస్తానన్నాడు, చేసిండా అన్నా? 0 వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు, ఏమమ్మా వడ్డీ మీరు కడుతున్నారా సార్ కడుతున్నాడా? మహిళా సంఘాలకు మొత్తం వడ్డీ మీ మీదే పడుతుంది కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. ఉందా పరిస్థితి ఇప్పుడు? ఇంకేం చెప్పాడు కేసీఆర్ సారు? KG to PG ఉచిత విద్య అన్నాడు కదా. రాలే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ నీళ్ళు లేకుండా ఎక్కడా తీసుకుపోనన్నాడు కదా కేసీఆర్ సార్. ఎక్కడికో పోతున్నాయి కాళేశ్వరం నీళ్ళు, ఆయన ఫామ్ హౌస్ వరకు పోతున్నాయి. కానీ మీ నియోజకవర్గానికి కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా కేసీఆర్ సార్? ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్? 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానన్నాడే ఈ నియోజకవర్గానికి. అసలు ఇంతకు ముందు ముఖ్యమంత్రులంట అసలు డిజైనింగ్ పేరుతో అసలు కమిషన్లు తిన్నారట. ఈయనొచ్చి డిజైనింగ్ పేరుతో కొత్త డిజైన్లు వేస్తాడట, 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాడట. ఎన్ని పూలు పెట్టాడు చెవులో కేసీఆర్ సార్? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా? ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా? రాజశేఖర్ రెడ్డి గారు ఇంత పెద్ద థర్మల్ ప్లాంట్ చేశాడే, మళ్ళా కేసీఆర్ గారు 1 మెగావాట్కైనా మళ్ళా థర్మల్ ప్లాంట్కు 1 మెగావాట్కైనా మళ్ళీ అడిషనల్గా చేయగలిగాడా? 1 ఎకరానికైనా పోడు భూమికి మళ్ళా పట్టా ఇవ్వగలిగాడా? ఏం చేతనైంది కేసీఆర్కు? అసలు పరిపాలన చేతనైందా కేసీఆర్కు? ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్కు? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ప్రతి నిరుద్యోగి 3,016 రూపాయలు ఇస్తానన్నాడు, పోనదైనా ఇచ్చిండా? అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదా. ఏమ్మా ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఏమ్మా ఇచ్చిటా? ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? 3 ఎకరాల భూమి వచ్చిందా? పోడు పట్టాలు వచ్చినాయా? 57 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఉచితంగానే ఎరువులు ఇస్తారు అన్నాడు, ఇచ్చిండా? మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ఇచ్చిండా? అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? మరి ఎందుకు నమ్మాలే కేసీఆర్ను? ఓట్లు కావాల్సి వచ్చినప్పుడే వస్తాడు సారు. అసలు సార్ వచ్చిండు అంటే ఏమిటి అర్థం? ఓట్లు కావాలని అర్థం, మీతో పని పడిందని అర్థం, ఎలక్షన్లు వచ్చినాయని అర్థం. అప్పుడు మాత్రం మంచి మంచి మాటలు చెప్తాడు కేసీఆర్ సార్, గాడిదకు రంగు పూస్తాడు, ఇదే ఆవు అని నమ్మిస్తాడు. మనం అందరం నమ్ముతున్నాం, ఓట్లేస్తున్నాం. ఆయన ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి ఓట్లు వేయించుకొని ఫామ్ హౌస్కు వెళ్ళిపోయినాక మళ్ళీ ఎలక్షన్లు వచ్చేంత వరకు ఒక్కసారైనా మళ్ళీ తిరిగన్నా చూస్తున్నాడా సారు? ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు. అదే చేసిండు కదా కేసీఆర్ సార్. ఒక్క వర్గానికైనా మేలు చేసిండా? ఏమా ఇంతమంది మహిళలు ఉన్నారే ఇక్కడ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చాడు తల్లి? బియ్యంతో పాటు గోధుమలు ఇచ్చాడు, కందిపప్పు ఇచ్చాడు, నూనె ఇచ్చాడు, చక్కెర ఇచ్చాడు, చింతపండు ఇచ్చాడు, ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చిండు కదమ్మా. కేసీఆర్ గారు ఏమైనా ఇస్తున్నాడా? ముష్టిచ్చినట్టు బియ్యం మాత్రం ఇస్తున్నాడు కేసీఆర్ సార్. ఒక్క వర్గానికైనా మేలు చేసిండా? పోనీ రైతులకైనా ఏమైనా చేసిండా కేసీఆర్ సారు? గొప్పగా చెప్తున్నాడే రైతు బంధు ఇస్తున్నాను నేను 5000 అని. ఎవడికి ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నాడు కేసీఆర్ సారు? అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండేనన్నా రైతులకి? ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే. ఇవేవైనా ఉన్నాయా ఇప్పుడు? మొత్తం 40,000 ఇచ్చే పథకాలను బంధు పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులు చేసేస్తున్నాను అంటున్నాడే కేసీఆర్ సారు. 5,000కే రైతులు కోటీశ్వరులు అయిపోతారా అన్న? 5,000కే రైతులు కార్లలో తిరుగుతారా? ఆ 5,000కే అట రైతులంతా కడుపు నిండా తింటున్నారంట, కంటి నిండా పంటున్నారంట, రైతులంతా కోటీశ్వరులు అయిపోయారట. ఎవరు అడిగిండు 5,000? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం ఎంత పండుగగా ఉండే, ప్రతి పెట్టుబడిని తగ్గించిండు కదా, రాబడిని పెంచిండు కదా, అందుకే కదా వ్యవసాయం పండుగైంది. ప్రతి అవసరానికి తోడుగా ఉన్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? కోటీశ్వరులై చేసుకున్నారా? అప్పుల పాలై కదా చేసుకున్నారు. ఒక్క వర్గానికైనా మేలు చేసిండా కేసీఆర్ సారు? ఏమా డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు వస్తున్నాయా? 2,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కళ్ళ ముందరే ఉన్నాయి. భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ సారు? 100 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా దున్నబోతు మీద వానబడినట్టే కదా. కేసీఆర్ గారిలో ఏమైనా చలనం ఉందా? మరి ఏ వర్గాన్ని ఉద్ధరించాడు కేసీఆర్ సారు? మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయిండట ఒకడు. ఎవరు? కేసీఆర్. బంగారు తెలంగాణ అన్నాడే, అరచేతిలో వైకుంఠాన్ని చూపించాడు, ప్రతి వర్గానికి వెన్నుపోటే పొడిచిండు కదా కేసీఆర్ సార్. బంగారు తెలంగాణ అన్నాడు. ఎవరికైంది బంగారు తెలంగాణ? కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ. ఆయన కొడుకు, ఆయన బిడ్డకు, ఆయన అల్లుడికి, ఆయన మేనల్లుడికి, ఇంకొకటికి, అందరికీ వచ్చాయి పదవులు. అందరూ ఫామ్ హౌస్లలో బతుకుతున్నారు, పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు. ఒకప్పుడు కేసీఆర్ గారు స్కూటర్లో తిరిగేటోడు, ఇప్పుడేమో విమానాలు కొంటున్నాడు, హెలికాప్టర్లు కొంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మాయి డబ్బులన్నీ? ఎవరి డబ్బులన్నీ అమ్మాయన్నీ? పట్టపగలే తెలంగాణ ఖజానాను కొల్లగొడితే, దోచుకుంటే వచ్చిన డబ్బు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే 70,000 కోట్లు దోచుకున్నాడు కేసీఆర్ సార్. ఒక్కసారైనా, ఒక్క ప్రతిపక్షమైనా, ఒక కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా ఒక్కసారైనా అయ్యా కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నావు కదయ్యా అని ఒక్కసారైనా అడిగినయా? ఎందుకు అడగలేదు? ఎందుకంటే వాళ్ళు వాటాలు తీసుకున్నారు, వాళ్ళు నోరు మూసుకున్నారు. అసలు 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగిందే. ఒక్కసారైనా కేసీఆర్ నువ్వొక్క మాట కూడా ఎందుకు నిలబెట్టుకోలేదయ్యా అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా అడిగినాయా? అయ్యా కేసీఆర్ నువ్వు ఒక్క ఉద్యోగం అయ్యకపోతే, నోటిఫికేషన్ ఇవ్వకపోతే మా బిడ్డలు ఎలా బతకాలని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా నిలదీసినాయా? మరి ఏం చేసినా 8 సంవత్సరాలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు గుడ్డి గుర్రాలు పలుదోమిండ్రా, గాడిదలు కాసిండ్రా? ఏం చేసిండ్రు? మీకోసం అయితే నిలబడలేదు కదా, మీకోసం అయితే కొట్లాడలేదు కదా. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ 3,300 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది అంటే ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ఇప్పుడు పాలకులు అసలు ప్రజలకు సమస్యలే లేవు అంటున్నారు, వాళ్ళ పాలన అద్భుతంగా ఉంది అంటున్నారు, వాళ్ళ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయి అంటున్నారు. आ माटलो निजम लेदु काबट्टी अदि वास्तवं कादु काबट्टी प्रजलकु एन्नो समस्यलु उन्नायि काबट्टी पथकालु अंदडं लेदु काबट्टी आ समस्यलनु एत्ति चूपडानिकि कदा राजशेखर रेड्डी बिड्ड पादयात्र चेस्तुन्नदि 3300 కిలోమీటర్లు ఎండనక వాననక పాదయాత్ర చేసింది మేము మా ఇంటిని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతున్నాము అంటే ఎందుకు బతుకుతున్నాం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడమే కదా ఈ పాదయాత్ర మరి ఏ ఇతర పార్టీ అయినా నిలబడి కొట్లాన్నయ్యా ఎన్ని సార్లు పెంచిండు కేసీఆర్ సార్ కరెంట్ ఛార్జీలు ఎన్నింతలైనాయా మా రెండింతలైనాయా మూడింతలైనాయా ఆర్టీసీ ఛార్జీలు రెండింతలైనాయా మూడింతలైనాయా రిజిస్ట్రేషన్ ట్యాక్సులు పెంచిరి అన్ని పెంచుకుంటూ పోతరి కదా డీజిల్ గ్యాస్ అన్ని పెరిగిపోయాయి కదా కేసీఆర్ ఇల్లు కట్టడు కానీ ఇంటి మీద పన్ను మాత్రం వసూలు చేస్తాడట।